సివిఆర్ హోమ్ ప్రేక్షకులకు నమస్కారం. గణపతి రూపాలు కార్యక్రమానికి స్వాగతం. గణపతికి వినాయకుడని విఘ్నేశ్వరుడని వివిధ పేర్లు ఉన్నట్టే గణపతిని అనేక రూపాల్లో పూజిస్తారు. పురాణాల ఆధారంగా చూస్తే గణపతికి 32 రూపాలున్నాయని గణేష్ పురాణం చెప్తుంది. వాటిలో ముఖ్యంగా 16 రూపాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. వాటిని షోడశ రూపాలు అంటారు. ఈనాటి గణపతి రూపాలు కార్యక్రమంలో ఆ మహాగణపతికి ఉన్న వివిధ రూపాల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిర్రత్న, వాస్తు విద్వాన్ బ్రహ్మశ్రీ బమిడిపాటి రవికృష్ణ శర్మ గురువు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. వినాయక చవితి వచ్చేస్తుంది. వినాయక చవితి అనగానే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో కోలాహలంగా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు వినాయక చవితి పండుగని. వినాయకుడిని మనం ఏ పూజలో అయినా ప్రథమంగా పూజిస్తూ ఉంటాం. అలాగే వినాయకుడికి ప్రస్తుతం ఉన్న రూపంతో కాకుండా వినాయకుడి ప్రత్యేకంగా 32 రూపాలు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా వాటి గురించి వివరిస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వరుడు శ్రీకాంతో మాతులోయశ్చ జననీ సర్వమంగళ జనకజ శంకరో దేవ తం వందే కుంజరానం అని చెప్పుకుంటూ ఉంటాం. గణేశుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపంగా, విష్ణుమూర్తి యొక్క అంశగా కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. వినాయకుడు ఎప్పుడూ కూడా 4 భుజాలతో ఉండటం మనం చూస్తూ ఉంటాం. వినాయకుడిని పూజించేటప్పుడు కూడా పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం అని చెప్తూ ఉంటాం. వినాయక చవితి రోజు ప్రతి సంవత్సరము భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు ఈ యొక్క వినాయక ఉత్పత్తి, ఆయనకి గణాధిపత్యం వసంగినటువంటి రోజుగా ఆ రోజునే విశేష పూజలు అందుకొని ఈ యొక్క వినాయక చవితి వ్రతాన్ని పూజల్ని మనం చేసుకుంటూ ఉంటాం. వినాయక చవితి అనగానే మీరు అన్నట్లుగా ఏ మంగళగౌరి వ్రతంలాగానో మహిళలకో కాకుండా ఇతరత్ర అయ్యప్ప దీక్షల్లాగా అటు పెద్దవాళ్ళకు మగవాళ్ళకు కాకుండా ప్రతీ చంటి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలివారి వరకు కూడా, 100 సంవత్సరాల వృద్ధుడి వరకు కూడా ఇంటింట చాలా విశేషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. దీంట్లో గణపతి మీరు అడిగారు 32 రూపాలు అని, 32లో 16 ప్రధానంగానే, కానీ అసలు గణపతికి 6 రూపాలు. అంటే మనకి 32 రూపాలు అనేది ఆయన భంగిమలు, ఆయన రూపము, ఆయనకున్నటువంటి చేతులు, ఆయనకున్నటువంటి శిరస్సు, ఆయన ఆకారం. కానీ ముఖ్యంగా ఉన్నటువంటి 6 మహాగణపతి, ఈ యొక్క మహాగణపతి అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క మహాగణపతిని హరిద్రా గణపతి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ హరిద్రా గణపతిని స్వర్ణ గణపతి అని కూడా పిలుస్తూ ఉంటాం. స్వర్ణ గణపతిని ఉచ్ఛిష్ట గణపతి ఉంటాం. ఉచ్ఛిష్ట గణపతి సంతాన గణపతి, సంతాన గణపతి నవనీత గణపతి. ఈ 6 గణపతులు ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి గణపతులు. దీంట్లో మహాగణపతి అంటే హరిద్రా గణపతే మహాగణపతి. ఏ పూజకైనా ముందు విగ్రహంగా కాకుండా పసుపుతో ఒక చిన్న గణపతిని చేసి యజమాని యొక్క అంగుష్టము అంటే బొటనవ్రేలు, ఏ యజమాని అయితే పూజ చేయడానికి కూర్చుంటున్నాడో ఆ యజమాని యొక్క బొటనవ్రేలు యొక్క ఎత్తు మించకుండా పసుపుతో గణపతిని చేసి అలంకారం చేసి ముందుగా మహాగణపతిని పూజించడం జరుగుతుంది. ఈ యొక్క మహాగణపతి ఎందుకు పూజ చేయాలి అంటే సమస్త ఐహిక వాంఛలను నెరవేర్చగలిగే శక్తి మహాగణపతికి మాత్రమే ఉంది. ఇతరత్రా గణపతులన్నీ కూడా రూపాలు మాత్రమే, కానీ ప్రధానంగా విఘ్నేశ్వరుని యొక్క ఆధిపత్యం వసగినప్పుడు ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని తేలేరు, ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజించలేరు. ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో దీనికి ప్రత్యామ్నాయంగా పశువు గణపతిని ఎవరైతే చేసి పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని పార్వతీదేవి యొక్క
ఆ వరం అన్నమాట. ఎందుకు హరిద్రా గణపతి అంటే, ఈ యొక్క గణపతి జననం తర్వాత ఒకనొక సందర్భంలో ఎలా జన్మించాడు అంటే, పూర్వము గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి అత్యంతమైనటువంటి అహంకారము, క్రోధము, ఆవేశము, బలం కలిగినటువంటి గర్వము ఉండేది. ఆయన పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఘోర తపస్సుతో పరమేశ్వరుని మెప్పించి తన కడుపులో శాశ్వతంగా పరమేశ్వరుడు ఉండేట్టుగా వరం పొందడం జరిగింది. ఇంకేముంది, భక్త సులభుడు భోళాశంకరుడు వెళ్ళిపోయాడు, ఆయన పొట్టలో కూర్చున్నాడు. సరే ఇంకనే వస్తాడు, ఇంకనే వస్తాడు, పార్వతీదేవి భర్త వస్తాడని చెప్పి ఎదురు చూస్తుంది, పాపం రాలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మహేశ్వరుడు చూశాడు, బ్రహ్మ విష్ణువు ఎదురుస్తున్నారు, సకల దేవతలు ఎదురుస్తున్నారు, ప్రమదగణాలు ఎదురుస్తున్నారు, నారదముదులు ఎదురుస్తున్నారు, గణేషుడు ఎదురుస్తున్నాడు, వీళ్ళంతా ఎదురుస్తున్నారు. ఎవరు చూసినా కైలాసంలో లేడు విష్ణు, ఆయన లేడు, పరమేశ్వరుడు లేడు. ఏమైంది, ఎక్కడ పోయాడు అంటే, తన యొక్క దివ్యనేత్రంతో విష్ణువు కనిపెట్టాడు. ఆహా, గజాసురుని గర్భంలో ఉన్నాడని. మరి సాధారణంగా రాడు కదా, గజాసురుని గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుని బయటికి తెప్పించాలంటే తను బ్రహ్మ, అలాగే నందీశ్వరుడు, దేవతలందరూ తలా ఒక అలంకారం వేసుకొని గంగిరెద్దు మేడల్లాగా ఆ గజాసురుడి పట్టణానికి వెళ్ళి అక్కడ విచిత్ర విచిత్రంగా గంగిరెద్దుని ఆడిస్తూ ఉంటే ఈ నందీశ్వరుడు ఆడుతున్నాడు. ఆ నోట ఈ నోట గజాసురుడు తెలిసింది. ఇంకేముంది, బ్రహ్మాండమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఒక గణం వచ్చింది. అత్యంత వైభవోపేతంగా చేస్తున్నారు వాళ్ళు. అయ్యా మహారాజా, మీరు చూడవలసిందే అని వెంటనే పిలిపించాడు. తన ప్రాంగణంలో అంతఃపురంలో కూర్చొని గజాసురుడు వీళ్ళందరినీ కోరాడు ఒక మంచి ఆట ఆడమని. సరే నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమదగణాలన్నీ కలిసి చక్కటి కార్యక్రమాన్ని, వినోదాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఏం కావాలి అని అడిగాడు. అంతే, గజాసురుడు వరాన్ని పొందినవాడే వరం ఇవ్వడానికి వచ్చాడు. అక్కడ ఉన్నది మహావిష్ణువు, సాధారణ వ్యక్తి కాదు. నీ ఉదరంలో ఉన్నటువంటి పరమేశ్వరుని బయటికి పంపించమని చెప్పి వరం అడిగాడు. మరి వరం ఇచ్చాడు కదా, తప్పదు తీర్చుంది. సరే తీసుకోమన్నాడు. అప్పుడు నందీశ్వరుడు వెళ్ళి తన కొమ్ములతో, తన శృంగములతో గుచ్చి పరమేశ్వరుని బయటికి తీసుకురావడం. అప్పుడు గజాసురుడు అడిగట, మరి నేను మరణిస్తున్నా కదా, నాకేమిటి వరం, మరి నాకేం కావాలంటే, నీ యొక్క ముఖం ఏదైతే ఉందో దాన్ని త్రిలోక పూజ్యం చేయిస్తాము, ముల్లోకాలు కూడా పూజించేట్టుగా నీకు వరం ఇస్తాము, పరమేశ్వరుని బయటికి పంపించిందని చెప్పి వీడు వరడం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమంలో పరమేశ్వరుడు రిటర్న్ వస్తున్నాడు. అమ్మవారు పాపం అభ్యంగన స్నానం ఆచరించడానికి వెళ్ళింది. ఆ వేగుల ద్వారా వార్తను పంపించారు, పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడమ్మా, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగిందని. వెంటనే ఆనందంలో ఆవిడ స్నానం చేస్తూ తన శరీరానికి పెట్టిన నలుగు పిండితో ఒక బాలుని యొక్క రూపాన్ని చేసి దాని ప్రాణం పోసి ద్వారం దగ్గర కాపలా పెట్టింది. ఎవరు లోపల రాకుండా మరి స్నానానికి వెళ్తోంది జగన్మాత. ఈ బాలుడు మరి సాక్షాత్తు జగన్మాత సృష్టించినటువంటి రూపం కదా, నిలబడున్నాడు. ఈ లోపల పరమేశ్వరుడు రానే వచ్చాడు, చాలా కాలమైంది భార్యను చూసని. ఆ విషయంగా లోపల పోయాడు. ఈయన చిన్న రూపం అడ్డుకున్నాడు. అడ్డుకునేసరికి ఎవడరా నువ్వు అన్నాడు. అంటే నువ్వెవరని అడిగాడు ఆయన. ఏమిటి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి, త్రిలోకాలకు అధిపతి అయినటువంటి నన్నే నువ్వు ఎవడంటావని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి శూలంతో కొంత ఆవేశమైనటువంటి పూరితమైనటువంటి సందర్భంలో శిరస్సును నరకడం జరిగింది. లోపలికి వెళ్ళిపోయాడు ఖండించిన తర్వాత. సరే ఆ ముచ్చట ఈ ముచ్చట భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే ఆ విధంగా ఈ విధంగా ఏదో మాటల మధ్యలో ఈ యుద్ధం గురించి కూడా వచ్చింది. గేటు దగ్గర ఎవరైనా కాపలా పెట్టావు, ఎవడో చిన్న బుడ్డోడున్నాడు, ఆ బుడ్డవాడిని నేను ఖండించడం జరిగిందని. అయ్యో ఎంతమంది జరిగింది, నేను ప్రాణం పోసినటువంటి ప్రతిమరి సాక్షాత్తు నా జ్యేష్ఠపుత్రులతో సమానం, ఇంత చేశారా అని చెప్పి అడిగిన తర్వాత ఆ తర్వాత గజాసుని యొక్క శిరస్సును తెచ్చి ఈ యొక్క వినాయకుడికి పెట్టడం జరిగింది. ఆ యొక్క రూపానికి అక్కడి నుంచి గజాననుడు అని చెప్పి పేరు అడుతుంది. ఇది గణపతి యొక్క ప్రారంభమైనటువంటి జన్మ. అది ఎప్పుడు జరిగింది అంటే ఈ యొక్క వినాయక చతుర్థి నాడు జరిగింది, చవితి నాడు. అయితే గురుగారు, ఇప్పుడు మనం వినాయక నవరాత్రుల్లో చూస్తూ ఉంటాము, చాలా మండపాల్లో వినాయకుడి రూపాన్ని అంటే ఇప్పుడు బాహుబలి గణపతి అని, పహిల్వాన్ గణపతి అని, అంటే ఇలా కండలు తిరిగిపోయిన రూపం, ఇప్పుడు మీరు అన్నారు ప్రసన్న వదనం, అలా కాకుండా చిత్ర విచిత్ర రూపాల్లో వినాయక విగ్రహాలని తెచ్చి పూజ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ ఏమైందంటే, మనకు సాయం చెప్తుంటారు కాళిదాసు, కవిత్వం కొంత నా పైచ్యం కొంత అని.
స్వామివారు కూడా భగవంతుడు కూడా మనకి ఒక ఆట బొమ్మ అయిపోయాడు ఇవాళ. అది ఎక్కడ దాకా దారి తీస్తుందో మనకి తెలియదు, కానీ స్వామి అసలు నువ్వు ఆవాహన చేసినా అని కానీ దాంట్లోకి జీవం రాదండి. వీళ్ళు పూజలు చేస్తున్నారు, మీరు అన్నట్టు బాహుబలి వినాయకుడు అని చెప్పి ఒకటి, అలాగే ఆ మధ్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఒక వినాయకుడు, ఫుట్బాల్ వినాయకుడు, అలాగే బైక్ పైన కూర్చున్నట్లుగా బైక్ పైన కూర్చున్న వినాయకుడు, ఇదంతా ఒక దిక్కుమాలిన విచిత్ర చేష్టలని చెప్పచ్చు మనం, వికృత చేష్టలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నువ్వు అది పెట్టినా ఆ రూపంలోకి స్వామి రాడు, అక్కడ పూజ చేసే వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండదు. కాగా తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని ఎవరైతే తెచ్చి పూజ చేశారో వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక ఆటంకాలు ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది. ఎందుకు అంటే సశాస్త్రీయమైనటువంటి సనాతన ధర్మంలో మనం ఆచరించే ధర్మంలో వేదంలో కొన్ని కొన్ని మిగిలిన విషయాల్లో మీరు ఎట్లా ఉన్నాడు, ఈ మధ్య మా చిన్నప్పుడు నిక్కర్లు వేసుకునేవాళ్ళం, ఈ నిక్కర్లు వేసుకుంటే మనకు మోకాళ్ళ వరకే ఉంటాయి, కాళ్ళు కనపడుతున్నాయని చెప్పి ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఎప్పుడైనా మాకు చిన్నప్పుడు ప్యాంటు చిరిగిపోయింది అనుకోండి, అది మేము ఏమనుకునేవాళ్ళం అంటే అవతల వాళ్ళు అవహేళన చేస్తారేమో, ఆ ప్యాంటు చిరిగింది కనుక వాళ్ళు చూస్తే అవహేళన చేస్తారు బాగుండదు అని చెప్పి దాన్ని కుట్టుకొని వేసుకునేవాళ్ళం మేము. ప్యాంటు అలా వేసుకునేవాళ్ళం కాదు, ఇప్పుడు ప్యాంట్లు చింపుకొని వేసుకుంటున్నారు. అవును గురుగారు. అలాగే ఇక వస్త్రధారణ విషయంలో కూడా తగ్గుతూ వచ్చేసింది. ఇది మానవులకి మీకు చెల్లుతుంది, రకరకాల వికృత చేష్టలు, రకరకాలైనటువంటి జుట్లు, రకరకాలైనటువంటి జుట్లకి రంగులు. మామూలుగా నల్ల జుట్టు తెల్ల జుట్టు ఉంటుంది, మొట్టమొదటి పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, వయసు అయినా కొద్దీ తెల్లగా ఉంటుంది, ఇప్పుడు ఏమిటో గోల్డ్ కలర్లో ఉంటుంది, రకరకాలైనటువంటి పింక్ రంగు. ఇదేమిటి, నువ్వు మానవుడివి, నీ వికృత చేష్టలు, నీ తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం, నీ చుట్టూ తిరిగే నీ స్నేహితులు ఇష్టం, నిన్ను ఆదరించే నీ బంధువులు ఇష్టం, ఏ కాబట్టి అక్కడ ఎవరు పెట్టరు. కానీ భగవంతుడు అనేసరికి భగ అంటే కాంతివంతమైన అని అర్థం. భగ అంటే కాంతివంతం, భగవంతుడు అంటే కాంతిని కలిగిన వాడు, అంటే తేజస్సుని కలిగిన వాడు. ఆయన విషయంలో నువ్వు రకరకాల రూపాలు పెట్టి ఆ బ్యాటో బాలో చేతికిచ్చి ఓ బైక్ చేతికిచ్చి ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఏమవుతుందంటే తర్వాత పరిణామాలన్నీ కూడా నువ్వు తిరిగి మళ్ళీ పునః ఒక నష్టం జరిగిన తర్వాత దాన్ని నువ్వు భర్తీ చేసుకోలేవు. కాబట్టి నేను చెప్పేది అసలు వినాయక చవితి మీరు అంగరంగ వైభవంగా చేయడమే చాలా సంతోషకరం మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే భక్తి లేని వాళ్ళకు కూడా భక్తిని ప్రసాదిస్తున్నారు. కానీ ఈ వికృతమైనటువంటి రూపాలతో చేయటం వల్ల భక్తి పక్కదారి పట్టిపోయి విచిత్ర చిత్ర విన్యాసాలతో స్వామివారిని అవహేళన చేయటం వల్ల ఇతర మతాల వారికి, ఇతర దేశాల వారికి అపహాస్యం అయిపోతున్నాం మనం, అవహేళన చేస్తున్నారు మనని. మన దేవతల్ని మనమే ఆటబొమ్మలుగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే మనని అవహేళన చేసే పరిస్థితికి మన దేవతల్ని మనమే దిగజార్చుకుంటున్నాం వారి యొక్క శక్తిని. కాబట్టి భక్తులందరికీ ఒక మనవి, మనకు చెప్పిన 32 రూపాలు కావాలంటే పెట్టుకోండి, లేదా వినాయకుడు అంటే పాశ అంకుశాలు ఉండేవి, 4 చేతులతో ఆయన ఉండేటువంటి రూపం, చక్కటి బొజ్జ, పెద్ద విశాలమైనటువంటి బొజ్జ కలిగి మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని పెట్టుకోండి తప్ప చిత్ర విచిత్రాలు చేసి మిగిలిన ఇతర దేశాల వాళ్ళకి, ఇతర మతస్థులకు, ఇతర సాంప్రదాయాలు కలిగిన వాళ్ళకి వాళ్ళు అవహేళన చేయడానికి ఒక అవకాశాన్ని మీరు ఇవ్వద్దని చెప్పి నా ప్రార్థన సభాముఖంగా. అన్నిదా భావించకండి ఈ విధంగా అన్నానని, శుభం భూయాత్ అమ్మా చెప్పండి. అయితే గురుగారు, వినాయకుడి నవరాత్రులకి సంబంధించి నవరాత్రులు అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటారు, అయితే కొందరు మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొన్ని మండపాలలో 3 రోజులు పెట్టడం, 5 రోజులు పెట్టడం, లేదంటే 9 లేదంటే 11 ఇలా కొంచెం నవరాత్రులకి తక్కువ కానీ ఎక్కువ కానీ ఇలా పెట్టి పూజ చేయొచ్చు అంటారు. మనకి ఈ నవరాత్రులు అనే సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాధారణంగా వినాయక చతుర్థి చవితి అంటే ఆ ఒక్కరోజే చేయమన్నారు పండుగ. ఎందుకు ఆ ఒక్కరోజు పండుగ చేయమన్నారు అంటే స్వామివారిని ఆవాహన చేయటం, షోడశోపచారాలతో పూజ చేయటం, అలాగే ఆయన వ్రత కథ ఏదైతే ఉందో, ఆయన యొక్క జననం, ఆయన యొక్క విజయాలు ఒకసారి స్మరించుకొని కథానంతరము అక్షతలు శిరస్సును వేసుకున్న వాళ్ళకి
అనుకోని ఆపదలు, నీలాప నిందలు, ఎవరో చేసిన పనికి మన నెత్తి మీద ఇబ్బందులు పడడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండడం కొరకు గణపతిని పూజిస్తూ ఉంటాం సాధారణంగా. అయితే మనకి బాలగంగాధర తిలక్ గారు ఏం చేశారంటే, స్వాతంత్రోద్యమ సమయంలో హిందువులందరినీ కూడా ఒక ఏకతాటి మీద తీసుకురావడానికి, అంటే ఒక దగ్గర సమకూర్చడానికి ఒక గొప్ప ప్రయోగం చేశారు ఆయన. ఏమిటంటే, ఈ వినాయక నవరాత్రులు అని చెప్పి పెట్టడం జరిగింది. వినాయక నవరాత్రులు అంటే ఏంటి, అందరూ ఒక దగ్గర సమూహంగా వస్తారు కదా. ఆ సమూహంగా వచ్చినప్పుడు మనకు స్వాతంత్రానికి కావాల్సినటువంటి శక్తిని, నెక్స్ట్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఏం చేయబోతున్నాం తర్వాత, ఒక దగ్గర పూజ అనే ఒక పేరుతో దగ్గరికి చేర్చి అందరినీ ఒక సమిష్టిగా ఒక దగ్గర ఏర్పరచి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కల్మషాలని తొలగించి భక్తి పేరుతో ఒక దగ్గర అందరినీ సమకూర్చడానికి ఆయన ఒక మంచి కార్యాన్ని తలపెట్టాడు బాలగంగాధర తిలక్ గారు. ఇవాళ ఏమైందంటే, అందరూ ఒక దగ్గర చేరటం కాకుండా ఒక వీధిలో నలుగురిని పెడుతున్నారు, ఒక కాలనీలో ఒక 50 పెడుతున్నారు. ఎవరి గణపతి వాళ్ళదే, ఎవరి పూజ వాళ్ళదే, అందరినీ ఒక దగ్గర నిలబెడదాము, అందరినీ ఒక దగ్గర తీసుకొద్దాము అని చెప్పి ఆయన ఆశిస్తే, మన వాళ్ళు తెలుసు కదా వీళ్ళు ఏం చేస్తారంటే, పోటీతత్వము, వాడు పెట్టాడు నేను పెట్టలేనా, వాడే వాడు 10 అడుగులు పెట్టాడు నేను 20 అడుగులు పెడతా, ఏ వాడు 5 రోజులు చేశాడు నేను 25 రోజులు చేస్తా, ఈ విధంగా కాలానుగుణంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జరుగుతుంది. కానీ నవరాత్రులు పెట్టిన సిస్టమ్ అది, సాధారణంగా ఇంట్లో నవరాత్రులు చెయ్యరు, దేవీ నవరాత్రులు మాత్రమే చేస్తారు. ఎందుకంటే 9 రూపాలతో అమ్మవారు 9 అలంకారాలతో వెలుగొందుతూ ఉంటుంది అమ్మ దుర్గామాత. ఆవిడకి దసరా నవరాత్రులు అని మనం చేస్తూ ఉంటాం. వినాయక నవరాత్రులు లేవు వాస్తవానికి, వినాయక నవరాత్రులు 12 చేసేవి మాత్రమే. ఇది ఒక ఉత్సవంగా మాత్రమే చేస్తున్నాం పూజతో కలిపి. ఇంట్లో మాత్రం ఒక్కరోజు చేస్తాము, నెక్స్ట్ రోజు కనుక మంగళవారమో శుక్రవారమో కాకపోతే కనుక వినాయక చవితి వెళ్ళిన తెల్లారి వెంటనే తీసేస్తారు తెల్లవారి. ఒకవేళ కనుక తెల్లవారి మంగళవారమో శుక్రవారమో వచ్చినట్టయితే, మన మంగళ శుక్రవారాలు మనం ఏది కూడా కదిలించం కాబట్టి, 1, 2, 3 రోజు శనివారము లేకుంటే బుధవారం వస్తే 3 రోజులు కొలిచి 4 రోజు ఆయన్ని ఉద్వాసం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా పోటీతత్వం అనేది చాలా వినాయక మండపాల్లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వినాయకుడి ఎత్తు విషయంలో, అంటే ఇన్ని అడుగులు వాళ్ళు ఒకరు ఒక విగ్రహం తెచ్చారు, వాళ్ళకంటే మనది పెద్దగా ఉండాలని చెప్పేసి ఇంకా అడుగులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇలా వినాయక మండపాల్లో చాలా పెద్ద పెద్ద విగ్రహాలని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా అలాగా ఇన్ని అడుగులు పెట్టాలి, లేదంటే వినాయక మండపాల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఇంత ఎత్తులో విగ్రహం ఉండాలి అన్నట్టుగా ఏమైనా ప్రమాణం ఉందంటారు? మా ఇది ప్రతిమని పెడుతున్నాం కాబట్టి, అంటే మట్టితో, ఎందుకు అంటే పూజానంతరము దాన్ని మనము ఇంట్లో నిత్యం సంవత్సరాల తరబడి పూజ చేసే విగ్రహాలు కావవి. గృహం విషయంలోకి వచ్చేసరికి ఇంట్లో పెట్టే విగ్రహము, మన అరచేయి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు విగ్రహాన్ని పెట్టుకో. యజమాని, ఆ ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ యజమాని అరచేయి ఈ హస్తం ఎంత పొడవు ఉందో ఆ అంత పొడవు విగ్రహాన్ని పెట్టి పూజించుకోవాలని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. అంతకు మించిన విగ్రహాన్ని పెడితే ఏమవుతుందంటే, ఇప్పుడంటే క్రేన్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి రవాణా సాధనాలు ఉన్నాయి, నిమజ్జనానికి తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. మరి ఒకప్పుడు అవి లేవు కదా. అవి లేనప్పుడు పెద్ద విగ్రహాన్ని పెట్టినారనుకోండి, ఆయన దాన్ని మోయడం కష్టం. మధ్యలోనే స్వామివారు కింద పడిపోవటమో విరిగి ముక్కలైపోవటమో జరగటం వల్ల అది లేనిపోని పాపాలు చుట్టుకుంటాయి అనే భావంతో చిన్న చిన్నవి పెట్టుకునేవాళ్ళు. అదే ఆచారంగా మనం భావించాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో పెట్టుకునే విగ్రహం, పెద్ద విగ్రహాలు పెట్టడం లేదు. ఇక మీరు చెప్పినటువంటి ఈ పోటీ విషయంలో వచ్చేసరికి, ఈ ఎట్లా అంటే భక్తి ఉండదమ్మా అక్కడ. నేను విమర్శించాను అని కావడం చెప్పడం కాదు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. అక్కడ పోయే వాళ్ళంతా కూడా ఒక సెల్ఫీ దిగడానికో ఓ ఫోటో దిగడానికో తప్ప, భక్తితో 4 పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి ఒక 4 నామాలు చెప్పుకొని పూజ చేసేవాళ్ళు ఉన్నారా? మీరు అన్నట్టుగా కూడా
ఎక్కువగా డెకరేషన్స్ కి కానివ్వండి, లేదంటే ఊరేగింపుకి కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. కానీ ఈ నవరాత్రుల్లో జరిపే పూజల గురించి మాత్రం చాలా తక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఏం చేయాలి, స్వామివారి దగ్గర మనకు శక్తి ఉన్నంత ఇది మన శక్తికి తగ్గకుండా పదార్థాన్ని తీసుకెళ్ళి స్వామివారి సమక్షంలో కొద్దిసేపు కూర్చొని పూజించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందడానికే పూజ. లేకపోతే ఎందుకంటే ఉత్తగ్ కాదు కదా. విపరీతమైనటువంటి మోతలు, రకరకాలైనటువంటి పాటలు. ఈ మధ్య పోయినసారి నేను వినాయక చవితి మండపంలో మండపంలోకి గురువుగారు మీరు రండి తప్పకుండా అంటే వెళ్తే సినిమా పాటలు పెట్టున్నాయి అక్కడ. అంటే ఆయనకి సంగీతం అంటే ఇష్టమే, వినాయకుడికి సంగీతం ఇష్టం కాదన్ను. కానీ ఈ దిక్కుమాలిన అంటే వినకూడని మాట్లాడకూడని సాహిత్యం ఉన్నటువంటి పాటలు మరి స్వామివారి మండపంలో పెట్టడం అనేది దౌర్భాగ్యం మనకి. నేను చాలా బాధపడడం జరిగింది. అలాగే డప్పుల మోతలు. ఇప్పుడు భక్తితో మనం ఒక స్వామివారిని పూజించాలంటే ప్రశాంతంగా ఉండాలి చుట్టూ వాతావరణం. గందరగోళంగా ఉంటే మీకు ఏకాగ్రత ఎలా నిలబడుతుంది? రణగుణ ధ్వనులు, డీజే అవి పెడుతూ డీజేలు పెట్టడం, అలాగే ఊరేగింపులో మీరు చెప్పినట్టుగా మద్యం సేవించి ఎగరడం, విపరీతమైనటువంటి దుర్భాషలు ఆడడం, వచ్చేపోయే వాళ్ళని ఏడిపించడం, అలాగే రకరకాల రంగులు చల్లుకోవడం. మరి భక్తి మార్గాల్లో, నవవిధ భక్తి మార్గాల్లో ఇవేమీ లేవు అసలు. యాక్చువల్గా మనకి నవవిధ భక్తి మార్గాలు చెప్పారు. ఏమిటి? శ్రవణం, కీర్తనం, పాదసేవనం, ఈ విధంగా మనకు కొన్ని చెప్పారు. వాటిలో ఎక్కడ కూడా ఈ రంగులు చల్లుకోవటాలు, తాగిదందనాలు ఎగరటాలు లేవు. ఇవన్నీ కూడా కాలానుగుణంగా మానవుడు నష్టపోవడానికి చేసేటువంటి పనులు తప్ప భగవంతుని యొక్క కృపకు పాత్రుడు కావడానికి చేసేటువంటి పనులు కావు. డెకరేషన్ చేయండి, అందంగా అలంకరించాలి. ఎటువంటి అలంకారం చేయమన్నారు స్వామివారికి? సువాసనలతో కూడినటువంటి పుష్పాలు అలంకారం చేయమన్నారు. ఆ సువాసనలతో కూడినటువంటి పుష్పాలు అలంకారం చేయటం వల్ల ఆ ప్రాంతమంతా కూడా సుమంగళభరితమవుతుంది. మంచి చక్కటి వాసన. ఎప్పుడైతే చక్కటి వాసన వచ్చిందో మానవుని యొక్క మనస్సు పిచ్చి కోరికలు కోరదు, ప్రశాంతత వస్తుంది. అలాగే ధూపము, చక్కటి వాసన కలిగినటువంటి ధూపాన్ని వేయమన్నారు, చక్కగా దీపాలు పెట్టమన్నారు. ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి శాస్త్రము, సనాతన ధర్మం చెప్పిందంతా కూడా మనకు అక్కడ భక్తి, ఏకాగ్రత, చిత్తము కుదరడానికి కావాల్సినటువంటి పదార్థాలు చెప్పారు తప్ప 40 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు, 200 అడుగులు. ఇంకొకటి, నిమజ్జనాల సమయంలో 9 రోజులు పూజ చేస్తున్నారు. కాళ్ళతో ఆయన పైకి ఎక్కుతారండి, మీరు గమనించారు కదా, ఆ క్రేన్లు తాళ్ళు కట్టడానికి ఆయన కళ్ళ మీద, ఆయన నెత్తి మీద, ఆయన శిరస్సు మీద, తర్వాత ఆయన కిరీటం మీద, ఆయన తొండం మీద, ఆయన అభయహస్తం మీద వాళ్ళు ఎక్కి నిలబడి ఎంత ఘోరమైనటువంటి కృత్యాలు అంటే ఎంత దౌర్భాగ్యము, ఎంత దరిద్రం, వాటి వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయి, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో తెలియట్లేదు. కాబట్టి అవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. భక్తి ప్రాధాన్యతగా చేయగలిగితే కనుక సంతోషకరంగా ఉంటుందని మా లాంటి వాళ్ళ అభిప్రాయం. అంతే తప్ప మీరు చేసేదాన్ని విమర్శించడమో వ్యతిరేకించడమో కాదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయండి, ఎందుకు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. రావణాసుడు సీతాంబవారిని ఎత్తుకుపోయాడు, వాడికి ఏం జరిగిందో జరిగింది. ఏమండి, విభీషణుడు వచ్చి రక్షించాడు, వాడికి ఏం జరిగిందో అది జరిగింది. అంటే ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తించవచ్చు, దాంట్లో ఏం కాదంటలేదు. దాని నుండి వచ్చే పరిణామాన్ని ఎదుర్కోగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. కాళ్ళతో తొక్కొచ్చు, తన్నొచ్చు, స్వామివారిని తిట్టచ్చు, ఎగరచ్చు, తాగొచ్చు, ఆయనకు కూడా తాగిపోయచ్చు కావాలంటే, ఏ ఇబ్బంది లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే మనకు సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, వేదాలు మనకు ఏదైతే చెప్పాయో దానిలో ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి ఎటువంటి పూజ చేయాలి, ఎలాంటి విగ్రహాన్ని పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి, 21 పత్రాలతో పూజ చేయమన్నారు, పూలతో పూజ చేయమన్నారు, పలానా పలానా పదార్థాలు నైవేద్యం చేయమన్నారు, శక్తివంచన లేకుండా భక్తితో నమస్కారం పెట్టమన్నారు. ఈ యొక్క భక్తి పాటలు పాడండి, భజన చేయండి, కీర్తన చేయండి, స్వామివారిని ధ్యానం చేయండి. తప్ప ఇటువంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే కనుక మీ కోరికలన్నీ తీరి సుఖ సంతోషాలతో ఉంటారు. శుభం భూయాత్.